నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వచ్చాను మీరు చూశారు అనుసరిస్తారు లాభపడ్డారు కూడా అయితే ఇప్పుడు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే మరి రెండవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మనకి ఉగాది ఈ ఉగాది నూతన సంవత్సరంతో ప్రారంభమవుతుంది ఈ ఉగాది ఆ రోజున మనం పండుగ జరుపుకుంటాం అయితే నూతన సంవత్సరానికి పేరు ఏమిటనంటే శుభకృతి నామ సంవత్సరం ఈ శుభకృతి నామ సంవత్సరానికి రాజు ఎవరండి అంటే శనైశ్చరుడు అంటే శనిగ్రహం అన్నమాట మంత్రి అంటే గురువు అతను సైన్యాధిపతి ఎవరంటే బుధుడు అయితే వీళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని కూడా పరిపాలించేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అంతా ఉంటుంది అయితే శనైరుడు ఎప్పుడైతే రాజు అన్నామో ఏమిటి అబ్బో శనైశ్వరుడా ఇతను మనకి కష్టాల పాలు చేస్తాడేమో కన్నీళ్లకు అవుతాడేమో మనం చాలా బాధ పెడతాడేమో శిక్షిస్తాడేమో అని ఈ రకంగా మనం అనేక రకాలుగా బాధపడుతుంటాము భయపడుతుంటాము అయితే శనైరుడు ఎట్టి పరిస్థితుల్లో దయలేనివాడు కాదు మంచికి ధర్మానికి అతను సత్యానికి మానవత్వానికి ఖచ్చితంగా అతను చేదోడు వాదోడుగా ఉంటాడు వీళ్ళందరికీ కూడా ఎంతో అభివృద్ధి చూపిస్తాడు ఉత్సాహం కలిగిస్తాడు వాళ్ళ యొక్క జీవితాలలో విజయాలను కూడా చేకూరుస్తాడు ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారో ఎవరైతే రాక్షసత్వంగా ప్రవర్తిస్తారో ఎవరైతే అబ్ అసత్యాలు మాట్లాడతారో ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తారో అది ఏ ప్రొఫెషన్స్ వాళ్ళైనా కానివ్వండి వాళ్ళని మాత్రం కఠినతరంగా శిక్షించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే మంత్రి ఎవరు గురువు ఈ గురువు ఎప్పుడైతే మంత్రి అవుతాడో మరి సూచనలు అన్నీ కూడా న్యాయబద్ధంగా ఉంటాయి అంటే న్యాయ వ్యవస్థలు కూడా ఈ యొక్క న్యాయాధిపతులు న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ప్రపంచం అంతటా కూడా మరి దుష్టులను శిక్షించటానికి మరి మంచి వాళ్ళని రక్షించటానికి వాళ్ళు కట్టుబడి అయి ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ కానీ వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ చాలా క్రమబద్ధంగా ఒక క్రమశిక్షణతో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైతే అధర్మంగా నడుస్తారో కఠినంగా శిక్షించే అటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం అర్థం చేసుకోవాలి అయితే బుధుడు చాలా తెలివితేటలతో ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే తన బుద్ధి కౌశల్యాన్ని తన బుద్ధిని ఉపయోగించి ముందుకు నడుస్తేటువంటి అవకాశాలు ఉంటాయి బుధుడు యువకుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా ఉత్సాహంగా చాలా యవ్వన రీతిలో అతను తన బాధ్యతను నిర్వర్తిస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా తమ తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమైనటువంటి పద్ధతిలో నిర్వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క మరి ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో శుభకృతి నామ సంవత్సరంలో మరి తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కనుక వస్తే ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగో పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కదా ఉంటాయి ఈ యొక్క నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఈ తులారాశిలో ఏమిటనంటే ఆదాయం వచ్చేటప్పటికి ఎనిమిది వ్యయం వచ్చేటప్పటికి ఎనిమిది ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది దీని అర్థం ఆ తర్వాత రాజపూజ్యం అనేటువంటిది ఏడు అవమానం అనేది ఒకటి అంటే గౌరవాదులు మాత్రం బాగా మెండుగానే దొరుకుతాయి ఆ ఒక్క అవమానం కూడా పడాల్సినటువంటి అవసరం లేదు మీరు కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే తప్పకుండా అవమానం కూడా మీరు తప్పించుకోవచ్చు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి ఇక సంవత్సర ఫలాలు కనుక తీసుకున్నట్టయితే నక్షత్రం వారికి కొద్దిగా ఆరోగ్య సమస్య ఉండొచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత కొంతవరకు ఆపరేషన్లు కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు స్వాతి నక్షత్రం వారికి ఆరోగ్య లాభం చాలా మెండుగానే ఉంటుంది ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది సంపాదన కూడా బాగానే ఉంటుంది తర్వాత విశాఖ నక్షత్రం వారికి ధనలాభం మెండుగా ఉంటుంది కార్యజయాలు కూడా కలుగుతాయి వీళ్ళు ఆనందంగా బ్రతికేటువంటి అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి ఇక కందాయ ఫలాలు విషయానికి వస్తే మాత్రం నక్షత్రం వాళ్ళు మొదటి నాలుగు పాదాలు రెండవ నాలుగు పదాలు మూడవసారి కనుక తీసుకున్నట్టయితే మొదటి నాలుగు పాదాలు సమఫలం ఆ తర్వాత సమఫలంగానే ఉంటుంది ఆ తర్వాత సమఫలంగానే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి వచ్చేటప్పుడు మొదటి నాలుగు నాలుగు నెలలు చాలా ధనాదాయం చాలా బాగుంటుంది ఆ తర్వాత సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత సామాన్యంగానే ఉంటుంది సమఫలంగానే ఉంటుంది ఆ తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు మొదటి నాలుగు నెలలు సమఫలంగానే ఉంటుంది ఆ తర్వాత శూన్య ఫలం ఉంటుంది నాలుగు నెలలు ఆ తర్వాత నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు మామూలుగా సమఫలంగానే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఇక ఏప్రిల్ మాసంలో మరి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈ తులారాశి వారికి ఎలా అంటే ఆరోగ్యం విషయంలో ఓకే బాగానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు దాంపత్య జీవితంలో కూడా సుఖంగానే ఉంటుంది ఒక సామరస్య భావంగానే ఉంటుంది ప్రేమతో మెదిలేటువంటి అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నాయి హ్యాపీగా గృహంలో ఆనందంగా అన్ని రకాలుగా భోగభాగ్యాలు అనుభవించే అటువంటి అవకాశాలు గట్టిగానే ఉన్నాయి ఇక వ్యాపార లాగం కూడా మెండుగానే ఉంది కొత్త భాగస్వాములు కలుస్తారు ఆ తర్వాత వాళ్ళ యొక్క వ్యాపారాలను పెంపొందించుకున్నటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బాగానే ఉండి అప్పులు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతవరకు అప్పులు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని ఎవ్వరూ అవమానపరచరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్ని దొరికేటువంటి అవకాశాలున్నాయి వీరు కోరుకున్న విధంగా ట్రాన్స్ఫర్లు కూడా అవుతాయి ప్రయాణాలు బాగానే సాగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆ తర్వాత ఏవైనా వివాహాలు జరగనటువంటి వాళ్ళు ప్రయత్నించినట్టయితే తప్పకుండా వివాహాలు కూడా జరుగుతాయి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రయత్నించండి తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లభిస్తుంది దైవ ప్రార్థన అనేది పెట్టి పరిస్థితిలో మర్చిపోకండి ఖచ్చితంగా మీరు శ్రీ మహావిష్ణువుని పూజించండి సనేశ్వరుని పూజించండి హనుమాన్ చాలీసా తప్పకుండా ప్రతిరోజు కూడా చదవండి అన్ని విజయాలే మీకు చేకూరుతాయి అనేటువంటి విజయం మీరు అర్థం చేసుకోవాలి ఈ శుభకృత నామ సంవత్సరంలో మీరు శుభకరంగానే బ్రతుకుతారని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను ఉంటాను మరి నమస్కారం సెలవు